శ్రీ ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారు, కవి, రచయిత, బలమైన కవిత్వాన్ని గొంతుకు వినిపిస్తున్నటువంటి శ్రీ ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారు వారి తమ కవితలు వినిపిస్తారు. సభకు నమస్కారం. నాకు ఈ అవకాశం కల్పించిన సాహిత్య అకాడమీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శీర్షిక నీటి పువ్వు. నది అంటే నడుస్తున్న సంపద. నీటిని మూటగట్టి పొలాల్లో విప్పితే అది సీతాకోక చిలుకల గుంపు అవుతుంది. నది అంటే నడుస్తున్న సంపద. నీటిని మూటగట్టి పొలాల్లో విప్పితే అది సీతాకోక చిలుకల గుంపు అవుతుంది. నది అంటే నడుస్తున్న చరిత్ర. ఆ చరిత్రను రైతుల దోసిట్లోకి వంపితే నేలంతా రంగుల పువ్వులై తేనె మరకల సంతకం అవుతుంది. నది అంటే సాంస్కృతిక కళారూపం. నది పారుతున్న శబ్దం సంస్కృతంలో మింగిలవుతే అది మన నాగలి మీద భరోసా భావం అవుతుంది. నది ఒకప్పుడు మనకు ఎండమావి, ఇప్పుడు మేడిగడ్డ నుంచి కన్నెపల్లి మీదుగా తరలి వస్తున్న పాలపొంగు. ఇంటి ముంగటి గోదావరికి పారం పోస్తున్న అలుపెరగని శ్రామిక లోకం. ఇంటి ముంగటి గోదావరికి పారం పోస్తున్న అలుపెరగని శ్రామిక లోకం. ఎండిన పొదిగైన పొలాలల్లా అమృతధారలవుతున్న పాలకుల వ్యూహం. కరువు పాటలకు కాలం చెల్లిందంటున్న ఉద్యోగుల అవిశ్రాంత శమ. నది ఒకప్పుడు చుట్టపు చూపు. ఇవాళ ఒట్టిపోయిన చెరువుల్లో జలచెరువులు కురిపించే ప్రజల కళల నీటి పువ్వు. మన గోళెంలో ఎగురుతున్న చేపల గుంపు. మనల్ని కమ్ముకుంటున్న వెన్నెల గాలి. ఇప్పుడు నన్ను ఆలింగనం చేసుకుంటున్న ప్రేమ జల. నా మట్టిలో మళ్ళీ ఉట్టి నింపిన నిత్య యవ్వనధార. ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారు నది యొక్క గొప్పతనాన్ని, నది మనుషుల కోసం పక్షుల కోసం అని శేషేంద్ర గారు అన్నట్టుగా ఈ నది పచ్చపచ్చని జ్ఞాపకంగా ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ